Welcome to 90 News, EV Bulletin Updates. రెవెన్యూ పోలీసులది అత్యుత్సాహం, బీజేపీ నేత కందుకూరి సత్యనారాయణ వ్యాఖ్య. జైపాల్ రెడ్డి సీఎం అయ్యుంటే ఏపీ విభజన జరిగి ఉండేది కాదు, కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి వ్యాఖ్య. అసెంబ్లీలో నోరు జారిన వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి 1250 కోట్లు తన వార్డుకే కేటాయించారని చెప్పిన నేత. కాపులపై జగన్ కక్ష సాధిస్తున్నారు, టీడీపీ సీనియర్ నేత జ్యోతిల్ నెహ్రూ ఆరోపణ. ఇంటర్ వరకు అమ్మఒడి పథకం వర్తింపు వెల్లడించిన విద్యాశాఖ మంత్రి అదిమూలపు సురేష్. కన్నుల పండుగగా కన్వర్యాల యాత్ర, 3 కోట్ల మంది యాత్రికులు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారని భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కందుకూరి వెంకట సత్యనారాయణ తెలిపారు. కావలి పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, బాలకృష్ణారెడ్డి నగర్లో పేదల ఇల్లు కూల్చివేత తీరును ఆది నుంచి తమ పార్టీ తప్పుపడుతూ వచ్చిందన్నారు. ఈ మేరకు ఎస్సీ బీసీ జాతీయ కమిషన్ సభ్యులు రాములు తల్లోచు కావలికి వచ్చి పేదలకు జరిగిన అన్యాయాన్ని తెలుసుకున్నారని, పేదలకు 56 మందికి నివేసిన స్థలాలు పట్టాలు, నిరాశ్రులైన పేదలకు 3 నెలల భృతి చెల్లించాలని అధికారులను ఆదేశించడంపై హర్షం వ్యక్తం చేశారు. పేదల పక్షాన నిలిచిన భాజపా నాయకురాలు వరలక్ష్మమ్మపై రౌడీ షీట్పై ఓపెన్ చేస్తామని, కేసులు బనాయిస్తామని, పోలీసులు బెదిరించే తీరు చూస్తే చాలా బాధాకరమన్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాలని కోరారు. వాళ్ళ చేతుల్లో తీసుకొని, ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ చట్టాలు వాళ్ళ చేతుల్లో తీసుకొని అప్రజాస్వామికంగా చేస్తున్న దాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. భారతీయ జనతా పార్టీ ఎక్కడా కూడా రాజీ లేని పోరాటం చేసి ప్రజల పక్షాన, పేదల పక్షాన, న్యాయం పక్షాన ఉంటుందని మరోసారి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ, బాలకృష్ణారెడ్డి నగర ఆ యొక్క ప్రాంతంలో ఉన్న ఇల్లు పోయిన బాధితులకు తక్షణం జరిగే విధంగా భారతీయ జనతా పార్టీ సహాయ సహకారాలు అందిస్తుంది. అధికారులకు, ఎస్సీ కమిషన్ మెంబర్లకు, ఎస్సీ కమిషన్ చైర్మన్కు ఉన్న విశేష అధికారాలు కూడా ఒకసారి గుర్తు చేయాలి. ఏం చేసినా చెల్లుద్దనే రోజులు గతించినాయి. ఈరోజు అనేక విశేష అధికారాలు ఇచ్చారు, చట్టాల్లో అమెండ్మెంట్స్ అనేక తీసుకొచ్చున్నారు. నిన్న మా యొక్క ఎస్సీ కమిషన్ రాములు గారు కానీ, బీసీ కమిషన్ ఆచార్య గారు కానీ ఒకటే చెప్పారు ఫైనల్ గా, మేము 30 రోజులు టైం ఇస్తున్నాం, ఈ 30 రోజుల లోపల మీరు ఏమేం చేశారు ఏంటి ఇవన్నీ. దివంగత కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి సీఎం అయి ఉంటే ఏపీ విభజన జరిగి ఉండేది కాదని ఆ పార్టీ నేత రఘువీరారెడ్డి పేర్కొన్నారు. జైపాల్ రెడ్డి మృతి పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని రఘువీరా గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రావడానికి కారణం జైపాల్ రెడ్డేనని వ్యాఖ్యానించారు. ఆయనకు అనేక విషయాల పట్ల మంచి పరిజ్ఞానం ఉందని, ఎన్నో విషయాలపై అవగాహన కల్పించేవన్నారు. నీతికి నిజాయితీకి మారుపేరుగా జైపాల్ రెడ్డిని అభివర్ణించారు. తనతో చాలా సన్నిహితంగా ఉండేవారిని, అంగవైకల్యం అభివృద్ధికి అడ్డురాదని జైపాల్ రెడ్డి నిరూపించారని రఘువీరా పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా అనేకమైనటువంటి హోదాల్లో ఒక సమర్థవంతమైనటువంటి పార్లమెంటేరియన్ గా గొప్ప పేరు తెచ్చుకున్నారు. అతను అసెంబ్లీలో ఉన్నా, పార్లమెంట్ లో ఉన్నా, బయట ఎక్కడున్నా కూడా ప్రతి ఒక్కరు ఓహో జైపాల్ రెడ్డి గారు మాట్లాడతారు అని అందరూ ఆసక్తిగా వినేటువంటి వారు. అన్ని విషయాల మీద కూడా పూర్తి ఆసక్తి ఉన్నటువంటి వారు, దానికి కమాండ్ ఉన్నటువంటి వారు. అంగవైకల్యం అనేటువంటిది అడ్డు కానే కాదు అని నిరూపించినటువంటి వారు. నాకు తెలిసి అతను ఇన్వైట్ చేస్తే అతను అటెండ్ కానటువంటి ఫంక్షన్నే లేదు, ఆ సోషల్ ఫంక్షన్ కానీ పొలిటికల్ ఫంక్షన్ కానీ. నేను చూసా, నాకు చాలా ఆప్తులు, చాలా క్లోజు, చాలా సీనియర్లు. అనేకమైనటువంటి విషయాల్లో అతను మాకు ఎడ్యుకేట్ చేసేటువంటి వారు. ఒక విషయం ఏమంటే, తెలంగాణ ఏర్పడింది అంటే చాలా మందికి బయటికి రానటువంటి విషయం కేవలం జైపాల్.
అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు నోరు జారుతున్నారు. చెప్పాలనుకున్నది ఒకటి, చెబుతున్నది మరొకటి కావడంతో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నారు. తెందులూరు వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిలు ట్రోలింగ్ కు గురయ్యారు. తాజాగా గాజువాకలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విజయం సాధించిన తెప్పల నాగిరెడ్డి అసెంబ్లీలో నీటి సమస్యపై మాట్లాడుతూ తడబాటుకు గురయ్యారు. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి తమ నియోజకవర్గ త్రాగునీటి అవసరాలు తీర్చేందుకు 186 కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. ఆ మొత్తంలో 1250 కోట్లు ఒక్క తన వార్డుకే కేటాయించారని నోరు జారారు. ఆయన వ్యాఖ్యలతో సభలోని సభ్యులు విస్తుపోయారు. ఇక తెలుగు తమ్ముళ్లైతే సోషల్ మీడియాలో వైసీపీ నేతను ఆటాడుకుంటున్నారు. నియోజకవర్గం మొత్తానికి 186 కోట్లు కేటాయిస్తే ఒక్క వార్డుకి 1250 కోట్లు ఎలా కేటాయిస్తారంటూ ఆశ్చర్యపోతున్నారు. ముందు చూపుతో మరి సిటీలో వాటర్ ప్రాబ్లమ్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడల్లా వర్షాలు పడవు, లేకపోతే తుఫాన్లు అతివృష్టి అనావృష్టి తప్పితే సక్రంగా వర్షాలు పడిన దాఖలాలు ఎప్పుడూ లేవు. మరి ఆ నాయకులు ముందుగా ముందు చూపుతో వ్యవహరించవలసింది. కీర్తి చేసులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు 2004 అయినప్పుడు అసలు నా గాజువాక నియోజకవర్గంలో మంచినీళ్ళు దొరక వలసలు పోయే పరిస్థితుల్లో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు 186 కోట్లు ఓన్లీ గాజువాక నియోజకవర్గానికి డ్రింకింగ్ వాటర్కి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మరి అవి ట్యాంకర్లు ద్వారా అప్పుడు సప్లై చేస్తూ ఉండేవారు. ఫ్లైఓవర్ 10 MMGD నీరు తీసుకొచ్చి పైప్ లైన్ ద్వారా నీరు ఇవ్వాలని నా వార్డు కూడా అప్పుడు 1250 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. కానీ ఆయన మరణానంతరం కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ దాని మీద దృష్టి పెట్టలేదు. ఆ ట్యాంకర్ నిర్మాణం నేటి వరకు కూడా 3 వార్డులకి 56, 57, 55కి ట్యాంకర్ల ద్వారా మరి నీరు ఇవ్వడమే జరిగింది. కానీ మరి పబ్లిక్ వాటర్ ఇవ్వడానికి ఆ ట్యాంకర్ తీవ్రమైన అనారోగ్యంతో జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తండ్రి ఆరోగ్య పరిస్థితి ఎంతమాత్రం బాగలేదని మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన అస్వస్థతకు గురి కావడంతో జూబ్లీ హిల్స్ లోని అపోలో ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన్ను ఐసీయూలో ఉంచి వెంటిలేటర్ పై చికిత్సను అందిస్తున్నారు. తండ్రి ఆరోగ్య పరిస్థితిపై మీడియాతో మాట్లాడిన విక్రమ్ గౌడ్ తన తండ్రికి డాక్టర్ల ట్రీట్మెంట్ కొనసాగుతుందని తెలిపారు. కాగా ముఖేష్ గౌడ్ శరీరంలోని పలు అవయవాలు చికిత్సకు స్పందించడం లేదని తెలుస్తుంది. తమ నాయకుడు ముఖేష్ పరిస్థితి విషమంగా ఉందని తెలుసుకున్న పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కాపులపై కక్ష సాధిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత జ్యోతిర నెహ్రూ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన 10% రిజర్వేషన్లో 5% కాపులకు వర్తింపు చేస్తూ గత టీడీపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిందని, అయితే ఇప్పుడు జగన్ కాపులకు 5% ఇవ్వడం సాధ్యపడదనడం కసి తీర్చుకోవడమేనని దుయ్యబట్టారు. కాకినాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్ సీఎం కుర్చీలో కూర్చోవడానికి కాపులు కూడా కారణమన్నారు. టీడీపీ కాపులకు ఇచ్చిన రిజర్వేషన్ అమలు జరిగేలా వైసీపీ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. తనకు నాయకత్వం ముఖ్యం కాదని, కాపులకు న్యాయం చేయడమే ప్రధానమని చెప్పారు. చంద్రబాబు అమెరికా పర్యటన నుంచి తిరిగొచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు సామాజిక నేతలు పెద్దలతో కలిసి 5% రిజర్వేషన్ సాధనపై చర్చిస్తామని తెలిపారు. గతించినటువంటి ఎన్నికల్లో మంచి అబ్సల్యూట్ మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆయన ఇచ్చినటువంటి నిర్ణయం చూసుకున్నట్టయితే ఇది కాపులకి ఆశ్చర్యప్రదంగా
ఆయన నిర్ణయం ఉందని మాత్రం చెప్పక తప్పదు. ఎందుకంటే ఈబీసీ అనేటటువంటి దాన్ని ప్రత్యేకించి వర్గీకరించడానికి కుదరదు. 5% కాపులకు ఇవ్వలేం. శాసనసభలో చట్టం చేసిన తర్వాత న్యాయపరమైనటువంటి అన్ని విధానాలని పరిశీలించి ఒక నిర్ణయం, ఓ బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా పరిపాలన దక్షుడుగా ఉన్నటువంటి వ్యక్తి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇంత తేలిగ్గా కనీసం తిరిగి శాసనసభలో కూడా చర్చకు తీసుకురాకుండా నిర్విద్ధంగా తోసిపుచ్చినటువంటి దీన్ని మాత్రం నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒక దాంట్లో మాత్రం ఒప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డిని, కాపులకు అన్యాయం చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఏదైతే మాట తప్పను మడమ తెప్పను అని అంటున్నాడో అది మాత్రం చేసేయడం. అంటే స్వయాన మా నియోజకవర్గం జగ్గంపేటలోనే ఆయన ప్రకటించాడు, కాపులకి బీసీల్లో చేర్చడం కుదరదు అని చెప్పి, అది జరగని అంశం అని చెప్పేసి అక్కడ చెప్పాడు. ఆ మాట కట్టుబడే ఈనాడు ఈ నిర్ణయాన్ని కూడా. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశానని రాజీనామా లేఖను పార్టీ అధిష్టానానికి పంపినట్లు కమలాపురం మాజీ ఎమ్మెల్యే జి వీరశివారెడ్డి తెలిపారు. త్వరలో సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వీరశివారెడ్డి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో కమలాపురం టికెట్ తనకే ఇస్తానని మాట ఇచ్చి చివరి క్షణంలో మాట తప్పారన్నారు. దీంతో నియోజకవర్గంలోని తన కేడర్ అనుచరులు టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేశామన్నారు. ఓపెన్గా వైసీపీకి సహాయం చేసిన నియోజకవర్గంలో ఉండే నా అనుచరులు కానీ నా కేడర్ కానీ అందరూ కూడా వైసీపీకే బలపరిచేటట్టుగా